తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో. రేవంత్ రెడ్డి గారు, హైడ్రా, మీరు చేస్తున్న పని చాలా మంచిది. ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతిని ఆక్యుపై చేసుకుంటూ, ప్రకృతిని నాశనం చేస్తూ, రివర్ బెడ్స్ కానీ లేక్ బెడ్స్ కానీ ఇంకా ఎలాంటిది ప్రకృతికి అసహజంగా ఉన్న ఏ పని చేసినా సరే దాన్ని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. మీరు హైడ్రా అనే ఒక సంస్థని తీసుకొచ్చి, ప్రభుత్వ సంస్థని, బిల్డింగులు కూలగొట్టడం, లేక్ బెడ్స్ ఎవరెవరైతే ఆక్యుపై చేశారో ఈ మొత్తం చెరువులని ప్రక్షాళన చేయాలి అని మీరు అంటాం చేయటం, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. వి సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్. అయితే ఈ హైడ్రా చేస్తున్న పనులు, చేయబోతున్న పనుల మీద మాకు కొన్ని కన్సర్న్స్ అండ్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, హైడ్రా చేస్తున్న ఈ కూల్చివేతల మీద ఫస్ట్గా మీరు సమాధానం చెప్పాల్సింది ప్రజలకి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మీద ప్రజలకి ఉండే సహజ సిద్ధమైన వ్యతిరేకత ఏంటంటే, ప్రభుత్వాలు బడాబాబులకి తొత్తులుగా ఉంటాయి అనే ఒక సహజ సిద్ధమైన, వాళ్ళకి బేసిక్గా అదొక దీన్ని క్రియేట్ చేసినాయి ప్రభుత్వాలు, వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేసినాయి. సో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఈ ఇంప్రెషన్తోనే ఉంటారు. మీరు హైడ్రా అనే పేరుతో అన్కన్వెన్షన్ని మాత్రం కూలగొట్టి మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌసులు కావచ్చు, ఇవన్నీ మీరు వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ముందు వాటి జోలికి వెళ్ళాలి, మీరు ముందు బడాబాబుల జోలికి వెళ్ళాలి, మీరు ముందు ఆ ఆక్యుపై చేసుకున్న పెద్ద పెద్ద మనుషులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల బిల్డింగులు కూలగొట్టాల, హైడ్రా ప్రొక్లైనర్లో అటువైపు తిరగాల, హైడ్రా అధికారుల చూపులు అటువైపు ఉండాలి, ప్రజల వైపు కాదు. ముందు అవి మీరు చేస్తే ప్రజలకు మీ మీద ఒక నమ్మకం వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళైనా వీళ్ళైనా, డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా ప్రకృతికి విఘాతం కలిగిస్తే వాడి మీద చర్య తీసుకుంటుంది అనే ఒక క్లారిటీ మీరు ప్రజలకి ఇవ్వాలి. ఆ నమ్మకం, భరోసా మీరు ప్రజలకి చూపించాలి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇక రెండవ విషయం, ఈ హైడ్రా కూల్చివేతల వలన నష్టపోయేది ఇద్దరు. ఒకటి బడాబడా కార్పొరేట్ బాబులైతే ఇందాక చెప్పినట్టు, రెండు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు. కార్పొరేట్ సంస్థల గురించి మీకు ఆల్రెడీ మాట్లాడా, వాళ్ళు నష్టపోరని నేను చెప్పట్లా, కాకపోతే ఎక్కువ ఇంపాక్ట్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకి మీరు చేస్తున్న ఈ పనులు వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి, వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి దాచుకొని సేవ్ చేసుకొని పిల్లల కోసం పెట్టుకున్న ఎఫ్డీలు బంగారాలు అన్నీ తీసుకొని ఒక సామాన్యుడు అప్పు చేసి ఒక ఇల్లు కట్టుకుంటే, సడన్గా ఒకరోజు ఒక నాయకుడో లేకపోతే ఒక వ్యక్తితో జీహెచ్ఎంసీ కమిషనరో హైడ్రా కమిషనరో వచ్చి మేము మీ ఇల్లు కూలగొడుతున్నాం, మీది ఆక్రమణ అంటే వాళ్ళకి అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చాడు. ఎవరిచ్చారు అప్రూవల్? సో మీరు రెండోది చేయాల్సింది, బడాబాబులు జోలికి వెళ్ళిన తర్వాత రెండు, ఈ అప్రూవల్స్ ఇచ్చిన ఎంఆర్ఓ గాడి దగ్గర నుంచి విఆర్ఓ గాడి దాకా మొత్తం ప్రక్షాళన జరగాల. అది మీ ప్రభుత్వ హయాంలో జరగకపోయినా సరే యూఆర్ రెస్పాన్సిబుల్ బికాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్. మీది ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎంటిటీ బట్ నాట్ ద పార్టీ. మీరున్నా, కేసీఆర్ ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, మీరందరూ ప్రజలకు జవాబుదారి. మీరు ప్రజలకు జవాబుదారి. మీరు ఈ మొత్తం ఆక్రమణలకు సంబంధించిన అప్రూవల్ ఇచ్చిన ప్రతి ఒక్క కొడుకుని బయటకు లాక్కొచ్చి వాళ్ళని జవాబుదారీగా చూపించాలి. ఇప్పుడు వాళ్ళు సర్వీస్లో ఉంటే వాళ్ళని సర్వీస్ నుంచి సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేయాలి. వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర, ఏజెంట్ల దగ్గర దొబ్బితిన్న డబ్బుల వలన ఈరోజు మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రొక్లైనర్లు, మీ అధికారులు ముందు వాళ్ళ వైపు తిరగాల.
ప్రజల వైపు కాదు. బడాబాబుల తర్వాత మీ ప్రొక్లైనర్లు తిరగాల్సింది వాళ్ళ వైపు. ఎంఆర్ఓ చేశాడా, కమిషనర్లు చేశారా, కలెక్టర్లు చేశారా, పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా మీకంటే ఎక్కువ స్థాయి కాదు కదా పదవిలో. మీరు వాళ్ళ అందరినీ వాళ్ళ అంతు చూసిన తర్వాత మీరు ఇటువైపు రావాలి రేవంత్ రెడ్డి గారు. సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ఈ ప్రజల ఆర్తనాదాలు మీకు వినిపించకపోతే మీరు ఖచ్చితంగా చరిత్రలో మీ పేరు ప్రజలు మర్చిపోరు ఆన్ ఎ నెగటివ్ లైమ్ లైట్. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో విషయం, డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అని ఒకటి ఉంటుంది. కుదిరితే ఈ బ్యాక్గ్రౌండ్లోనో కింద కానీ వేయిస్తాను నేను. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంతకుముందు అమరావతిలో కూడా చూసుకున్న ప్రభుత్వాలు మారినాయి కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రజలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఇష్టం వచ్చిన పనులు చేస్తామంటే కుదరదు. యాజ్ పర్ ద డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి మీ దగ్గర నుంచి ఒక జవాబు ఎక్స్పెక్ట్ చేయటానికి కానీ లేదంటే మీ దగ్గర నుంచి వస్తున్న ఆ కూల్చివేతలని ఆపమని అడిగే హక్కు కానీ వాళ్ళకి ఉంది. అది న్యాయమైన ఒక హక్కు అని డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ చెప్తుంది. మీరు కూడా ఒకసారి కావాలంటే చదవండి. సో ప్రజలని దయచేసి మీరు ఇబ్బంది పెట్టే ముందు మీ ప్రొక్లైన్లని బడాబాబుల మీదకి, మీ బుల్డోజర్లని ఈ అప్రూవల్స్ తీసిన ఎంఆర్ఓల దగ్గర నుంచి మొత్తం ప్రక్షాళన చేసిన తర్వాత మీ అధికారులని మీ బుల్డోజర్ని ప్రజల వైపు తెప్పండి. ఇక మా సజెషన్, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక పెద్ద కాంప్లెక్స్ని మీరు పగల కూలగొట్టాలనుకుంటున్నారు, ఒక పెద్ద అపార్ట్మెంట్ని. దాంట్లో ఒక 60-50 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. వీళ్ళందరికీ ఒకేసారి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అని మీకు సంబంధించిన నాయకులు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది వాదన మేము విన్నాం. అంటే వీళ్ళందరినీ హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ చేయడం కష్టం, ఒప్పుకున్న వాళ్ళేమో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు తీసుకుంటారు, లేని వాళ్ళు మాత్రం అట్లా నష్టపోవాల్సిందే అని అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ఓట్లు కొన్ని నెలల క్రితం మన పార్టీలన్నీ కలిపి, రాజకీయ నాయకులు, పార్టీలు, ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కలిసి ప్రజలని కొన్నారు చూసారా, ఓట్లేసి, ఓట్ల కోసం డబ్బులేసి. దానికి ఒక మంచి ఫార్ములా వాడతారు, ఏంటంటే హైకమాండ్ నుంచి పార్టీ ఆఫీసుకు డబ్బు, పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే ఆఫీసుకు డబ్బు. ఈ డబ్బు, కోట్ల కోట్ల డబ్బు మూలుగుతున్న డబ్బులు అక్రమార్జన అంతా హైకమాండ్ నుంచి, అది మీది కావచ్చు, బీఆర్ఎస్ది కావచ్చు, ఇంకో ఏ పార్టీదైనా కావచ్చు, అక్కడ నుంచి వచ్చిన డబ్బుని మన గాంధీ భవన్లో లేకపోతే ఇంకో హెడ్ ఆఫీసుల్లోకి తీసుకొచ్చి అక్కడ నుంచి ఎమ్మెల్యే ఇళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇళ్ళ నుంచి కార్పొరేట్ స్థాయిలు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్లు వీళ్ళ స్థాయిల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నుంచి కార్పొరేటర్లు వార్డు మెంబర్లకి తీసుకొచ్చి వార్డు మెంబర్ల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల ఇళ్ళ దాకా ఆ డబ్బులు నడుచుకుంటూ వచ్చి ప్రజల జేబుల్లోకి ఎలా వెళ్తాయో, ఒక్కొక్క ఓటర్కి ఎలా అయితే వెళ్తాయో, అదే సిస్టమ్ను ఉపయోగించి ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి మీరు ఒక పిలుపు ఇవ్వండి, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో పిలుపు ఇవ్వండి. మీ పార్టీ అయినా అవ్వకపోయినా హైడ్రా కమిషనర్కి అయితే వాళ్ళు నాయకులే కదా, వాళ్ళు ఎమ్మెల్యేలే కదా, ఆ ప్రజలకైతే వాళ్ళు ఎమ్మెల్యేలే కదా, వాళ్ళతో ప్రజా దర్బార్లు మీ ఆఫీసులో కాకుండా ఆ నియోజకవర్గాల్లో పెట్టించండి రేవంత్ రెడ్డి గారు. ప్రజా దర్బార్లు ఆ నియోజకవర్గాల్లో పెట్టించి అక్కడ ఉన్న బాధితులు ఎవరెవరైతే ఉంటారో, లక్షల్లో అయితే లేరుగా, వేలల్లో అయితే మ్యాక్సిమం ఉండొచ్చుగా, ఇంకా ఎక్కువలో మహైతే వందల్లో ఉంటారుగా, వాళ్ళని తీసుకొచ్చి పిలిపించి ఎవరెవరైతే వాళ్ళని రెండు వర్గాలుగా మూవ్ చేసి, ఇప్పుడు బుల్డోజర్లకు ఒక టీము, ప్రజలని ఆపటానికి ఒక పోలీస్ టీము ఉండగాలేంది, కౌన్సిలింగ్కి ఒక టీం ఎందుకు పెట్టలేకపోతున్నాం మనం, ఈ ప్రజలందరికీ దీన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, మీరు ఇక్కడ అక్రమంగా మీరు కట్టడం కాదు, మీకు వచ్చిన అప్రూవల్ ఇది అక్రమంగా వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి అని చెప్పి ఇష్టమైన వాళ్ళకేమో వేరే దగ్గర రీప్లేస్ చేసి, ఇష్టం లేని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటమా, లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకుని వాళ్ళతో ఎందుకు డిస్కషన్స్ జరగట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఇది దయచేసి మీరు ఇది ఫాలో అవుతే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఒక టీంని ఏర్పాటు చేయండి, ప్రజలతో డిస్కషన్ పెట్టండి, ప్రజా దర్బార్లు వార్డు స్థాయిలో పెట్టించండి, ఎక్కడెక్కడైతే ఈ సో కాల్డ్
హైడ్రాలు నడుస్తున్నాయో, హైడ్రా బుల్డోజర్లు వెళ్ళి కూలుస్తున్నాయో, అక్కడ దానికంటే ముందు హైడ్రా బుల్డోజర్లు అడుగులు వేసే ముందు ముందు వీళ్ళను పంపించండి, ప్రజలతో మాట్లాడించండి. దిస్ ఈజ్ అ బేసిక్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇట్ ఈస్ లెజిటిమేట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ హైడ్రా విక్టిమ్స్. ఫర్ ద పీపుల్ హూ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ హైడ్రా, ఇది ఖచ్చితంగా న్యాయమైన ఒక కోరిక. థ్యాంక్ యూ సో మచ్.